नमस्ते, वेलकम टू बीएचएन न्यूज़ बुलेटिन में मुंदुगा हेडलाइंस। निर्मल्लो कलेक्टरेट बीआरएस प्रारंभोत्सवंलो पाल्गोन्न केसीआर धरणी पोर्टल पै अवाकुलु चेवाकुलु पेरडं मंचिदि कादनि व्याख्य। टीडीपी बीजेपी पोत्तु वार्तलु ऊहागानालेनन्न बंडि संजय पोत्तुल पै बीआरएस कांग्रेस कुट्र चेस्तुन्नायनि मंडिपाटु। चंद्रबाबु दि मैनिफेस्टो कादु मोसफेस्टो अन्न मंत्री अंबटि ఎవరిని కుయుక్తులు పన్నినా మళ్ళీ గెలిచేది జగనేనని ధీమా। కమ్మంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న వరంగల్ విద్యార్థిని హాస్టల్లో ఉంటూ బీడిఎస్ చివరి సంవత్సరం చదువుతున్న మానస। ఇక డిటైల్స్ చూస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్మల్లో పర్యటించారు। నిర్మల్ జిల్లా కలెక్టరేట్ భవనం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను ఆయన ప్రారంభించారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలోనే బాసర ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుడతామని వెల్లడించారు। పునాదిరాయి వేయడానికి తానే వస్తానని తెలిపారు। ఆదిలాబాద్ జిల్లాలో 3 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు। రెవెన్యూ శాఖలో దోపిడీ నియంత్రణకే ధరణి పోర్టల్ తీసుకొచ్చామని కానీ ధరణిని బంగాళాఖాతంలో కలిపేయాలని కాంగ్రెస్ అంటోందని మండిపడ్డారు। తప్పుడు విమర్శలు చేసిన వాళ్ళే బంగాళాఖాతంలో కలుస్తారని కేసీఆర్ పేర్కొన్నారు। ధరణి ఉండాలో వద్దో ప్రజలే చెప్పాలని అన్నారు। కాంగ్రెస్ పాలనలో మంచి నీరు కూడా ఇవ్వలేదని అన్నారు। దుర్మార్గులు మళ్ళీ అధికారంలోకి వస్తే రైతు బంధుకు రామ్ రామ్ చెబుతారని రైతు భీమాకు జై భీమా చెబుతారని వ్యాఖ్యానించారు। అలాంటి వాళ్ళ మోసపు మాటలను ప్రజలు నమ్మవద్దని కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు। కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ దుర్మార్గులు మళ్ళీ పాత పరిపాలన కాంగ్రెస్ పరిపాలన మనం చూడలేదా? ఆనాడు విఆర్ఓల దోపిడీ, పానీలు మార్చేయడం, భూమి రికార్డులు మార్చేయడం, ఇలా రిజిస్ట్రేషన్ కావాలంటే 15 నిమిషాలు అయిపోతా ఉంది, తర్వాత పట్టా కావాలంటే 10 నిమిషాలు అయిపోతా ఉంది। ధరణి తీసేస్తే మళ్ళీ ఎన్ని రోజులు తిరగాలి, ఎన్ని దరఖాస్తులు పెట్టాలి, మళ్ళీ ఒకసారి మీరు నాకు గట్టిగా చెప్పాలి, ధరణి ఉండన్నా తీసేయన్నా ఉండన్నా? మీరు కూడా అట్లే చెప్తున్నారా? నేను ఒక్కడే మిమ్మల్ని కోరుతాను, ఈ దుర్మార్గులు 50 ఏళ్ళు దేశాన్ని పరిపాలించి రాష్ట్రాన్ని పరిపాలించి మంచినీళ్ళు కూడా ఇయ్యలే మనకు, ఇలా ప్రతి ఇంట్లో నల్లా ఫిట్ చేసి బ్రహ్మాండంగా గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకుంటా ఉన్నాం। టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షా బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో సమావేశమయ్యారు। ఆ తర్వాత బీజేపీ టీడీపీ మధ్య పొత్తి కుదిరిందంటూ మీడియాలో వార్త హల్చల్ చేశాయి। ఈ వార్తలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందిస్తూ అవన్నీ ఊహాగానాలేనని పొత్తు వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు। తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరుగుతుండడంతో దానిని దెబ్బతీసేందుకే బీఆర్ఎస్ కాంగ్రెస్ తో పాటు మరికొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు। గతంలో ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నాయకుల హోదాలో మమతా బెనర్జీ, స్టాలిన్, నితీష్ కుమార్ కూడా మోదీ అమిత్ షాలను కలిశారని గుర్తు చేశారు। వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కమ్యూనిస్టు పార్టీలని కలిసే పోటీ చేస్తాయని జోసెన్ చెప్పారు। మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నెలాఖరు వరకు జరిగే మహజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని నేతలకు బండి పిలుపునిచ్చారు। ఏపీలోనూ బీఆర్ఎస్ పార్టీ సత్తా నిరూపించుకోవడం ఖాయమని మంత్రి మల్లారెడ్డి అన్నారు। తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు। మహారాష్ట్రలోనూ బీఆర్ఎస్ హవా కొనసాగుతోందని, మధ్యప్రదేశ్ కూడా తమదేనని, యూపీ కూడా కదులుతోందని చెప్పుకొచ్చారు। ఏపీ గురించి చెప్పాల్సిన వస్తే అక్కడన్ని కుల రాజకీయాలని విమర్శించారు। ఏపీలో ఒకరు కాపు లీడర్ అని అంటారు, మరొకరు కమ్మ లీడర్ అని అంటారు, ఇంకొకరు రెడ్డి లీడర్ అని అంటారు, వాళ్ళెవరూ ప్రజలను పట్టించుకోకుండా దగా చేస్తున్నారని మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు। ఏపీ ప్రజలు జగన్ ను, చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను తిరస్కరిస్తారని మేము చెప్పడం లేదు, ఏపీ ప్రజలకు సరైన పాలన అందడం లేదు, వీళ్లను నమ్మి వీళ్లకు ఓటేసి మోసపోయారు, వీళ్ళు ఏదో చేస్తారనుకుంటే ఏమీ చేయలేకపోయారు, తెలంగాణ, ఆంధ్ర ఒకే రోజున విడిపోయాయి కదా, ఇప్పుడు తెలంగాణ ఎంత అభివృద్ధి చెందింది, ఆంధ్ర ఎక్కడుందో చూడాలని మల్లారెడ్డి సూచించారు। ఇటీవల టీడీపీ ప్రకటించిన భవిష్యత్కు గ్యారంటీ మేనిఫెస్టోపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు। చంద్రబాబు ప్రకటించిందని మేనిఫెస్టో కాదని మోసఫెస్టో అని తెలిపారు। 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక్క మేనిఫెస్టో ఆయన అమలు చేశారా, ఒక్క పేదవాడినైనా ధనికుని చేశారా అని ప్రశ్నించారు। రైతు రుణమాఫీ పేరట మోసం చేసిన సంగతి ప్రజలకు ఇంకా గుర్తుందని, మర్చిపోలేదని అన్నారు। నిరుద్యోగ భృతి అని అప్పుడు కూడా మోసం చేశారని అంబటి విమర్శించారు। తను తీసుకొచ్చిన మేనిఫెస్టోను ఎవరూ చూడకుండా తగలబెట్టిన వ్యక్తి చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు। టీడీపీ మేనిఫెస్టో ఓ బోటకం అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రి అంబటి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు। ఎవరిని ప్రయత్నాలు చేసినా మళ్లీ వచ్చేది జగన్ ప్రభుత్వమేనని అంబటి రాంబాబు స్పష్టం చేశారు।
నీ చరిత్రలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు రిలీజ్ చేసిన మానిఫెస్టోలో ఒక్కటైనా నీతిగా నియమంగా అమలు చేశావా? సిగ్గుందా నీకు? నేను అడుగుతా ఉన్నా, యువకులం కింద 3000 రూపాయలు ఇస్తావా? ఏ పోయిన సరే ఏం చేసావబ్బా? 2000 రూపాయలు నిరుద్యోగ భృతిస్థాన్ ఇచ్చావా? చెప్పు. ఏమి చేయవు కాబట్టి వాళ్ళు చాలా గొప్ప మాటలు మాట్లాడారు. మీరెవ్వరు ఊహించని విధంగా పరిపాలన చేస్తా అంటే 14 సంవత్సరాల కన్నా గొప్ప పరిపాలన చేస్తావా? నీ బండారం తెలియదా ప్రజలకి? కోసేశావు సొరకాయలన్నీ, చివరిలో టోపీ పెట్టాడు, వాగ్దానాల టోపీ చూశారు, టోపీ పెట్టాడు, వాగ్దానాల టోపీ పెట్టాడు ప్రజలకి. ఎవరు నమ్ముతారు? నాకు అర్థం కాలేదు. ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసేటటువంటి కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిప్పులు జరిగేటటువంటి కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు దించేయండి, నన్ను అధికారంలో తీసుకురండి. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో అయినా కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏ పార్టీతోనైనా పొత్తుకు రెడీ అని తెలిపారు. అవసరమైతే తమ పార్టీని విలీనం చేస్తామని సంచలన ప్రకటన చేశారు. సూర్యాపేటలో నిర్వహించిన తెలంగాణ జనసమితి ప్లీనరీ సమావేశంలో కోదండరాం మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దదించేందుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రజల కోసం ఏ నిర్ణయానికైనా తాము వెనకాడబోమని కోదండరాం చెప్పారు. ఖమ్మంలోని ఓ ప్రైవేటు మెడికల్ కళాశాలలో బీడీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని నిన్న సాయంత్రం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వరంగల్లోని పోచమ్మ మైదానకు చెందిన సముద్రాల మానస ఖమ్మంలో బీడీఎస్ చదువుతూ ప్రైవేటు హాస్టల్లో ఉంటోంది. రూములో నుంచి కాలుతున్న వాసన వస్తుండటంతో నిర్వాహకులు, తోటి విద్యార్థులు వచ్చి చూడగా ఆమె గదిలో పొగలు కనిపించాయి. వెంటనే అప్రమత్తమై తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే మంటల్లో కాలిపోతున్న మానసపై నీళ్లు పోసి కాపాడేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఓ పెట్రోల్ బంకు నుంచి మానస పెట్రోల్ కొనుక్కుని వెళుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. మానస తండ్రి ఇటీవలే మరణించారు. ఆ బాధ నుంచి ఆమె కోలుకోలేకపోయిందని, తరచూ తండ్రిని తలుచుకుని బాధపడేదని తెలుస్తోంది. మానసది ఆత్మహత్యనని భావిస్తున్నామని, ఆమె గదిలో ఎలాంటి సూసైడ్ నోటు దొరకలేదని పోలీసులు తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఐజీ న్యూస్.